పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు రిలీజ్ కి రెడీ అవడంతో చిత్రం యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆర్టిస్టులందరూ ప్రమోషన్ల బాట పట్టారు. మొన్న శృతి హాసన్ నిన్న శివబాలాజీ అభిమానులతో మీడియాతో ముచ్చటించగా తాజాగా ఆ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి ఈ రోజు మీడియాతో కొంతసేపు సంభాషించి ఆ చిత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే బ్రహ్మ కడలి గారు చెప్పిన దాని ప్రకారం ఈ చిత్రంలో పవన్ ఒక పల్లెటూరి వ్యక్తిగా కనిపించబోతున్నాడట. అందువలన ఆయన పల్లెటూరికి రావాల్సిన అవసరం లేకుండా ఒక విలేజ్ సెట్ ని ఆర్ట్ డిపార్ట్మెంట్ టీం తయారు చేశారు. కేవలం ఇదే కాక అనేక ఇంటి సెట్లను శివుడి గుడి సెట్లను రూపొందించారు. కేవలం ఆ గుడి సెట్ కి 20 రోజుల సమయం పడుతుందని ఆయన చెప్పగా అంత సమయం లేకపోవడంతో 400 మంది కళాకారులతో కేవలం 4 రోజుల్లోనే ఆ గుడిని కంప్లీట్ చేశారట. పవన్ కి ఆ గుడి బాగా నచ్చడంతో తనని తన ఆర్ట్ డిపార్ట్మెంట్ టీం ని ప్రత్యేకంగా అభినందించాడని బ్రహ్మకడలి చెప్పుకొచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ఆద్యంతం నవ్వులతో సాగిపోతుందని అక్కడక్కడ ఉండే ఫైట్స్ అభిమానుల చేత విజిల్స్ వేయించే విధంగా ఉంటుందని ఆయన చెప్పారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి తెలిసేలా షేర్ చేయండి, మీ అభిప్రాయం తెలపడానికి కామెంట్ కూడా చేయండి. కానీ మా పులిహోర న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.